ఆర్టీసీ చక్రం ప్రగతికి చిహ్నమని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పొగట్టకుండా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ఆర్టీసీ సిబ్బంది చురుకుగా పనిచేయాలని కరీంనగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆర్టీసీ డిపోలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వేళ ప్రజల్లో ఆర్టీసీపై నమ్మకం సన్నగిల్లుతోందని, ఆ భావనను రానివ్వకుండా అంకిత భావంతో పనిచేసి ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టాలని జీవన్ ప్రసాద్ డ్రైవర్లకు సూచించారు. ప్రయాణికులను కుటుంబ సభ్యుల మాదిరిగా భావించి గమ్యస్థానాలకు చేర్చాలని, డ్యూటీలో ఉన్న డ్రైవర్లు ఒత్తిళ్లకు గురికాకుండా పనిచేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిపో మేనేజర్ హనుమంతరావుతో పాటు అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి, వివిధ ఆర్టీసీ సంఘాల నాయకులు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కోరు డిపో, కోరుకు నుంచి డిపో నుంచి డ్రైవర్లు ఎవరు వచ్చేది కోరుట్లా గల ప్రధాన కారణం ఏమిటంటే, మరి గత 10 రోజుల క్రితము పెడ్డాపూర్ దగ్గర చూశారు వీడియోలో, మరి 29 సంవత్సరాల అనుభవం కలిగిన డ్రైవరు కొద్దిగా సహనం లోపించి జడ్జిమెంట్ తక్కువై తను ఓవర్టేక్ చేస్తున్న లారీకి వెనకాల మూల పోవడం జరిగింది. వెనక మూల ఫ్రంట్ రైట్ సైడు, లారీ వెనక వైపు లెఫ్ట్ సైడ్ కొట్టుకోవడం వల్ల ఆ లారీ ఆ స్పీడ్లో డివైడ్ దాటిపోయింది. ఈ బస్సు ఏమో ఇటువైపు వెళ్ళి తిరగబడి పల్టీ కొట్టి వెనికివైపు వచ్చింది. ఇలా వెళ్ళిన లారీ ఎదురుగా వస్తున్నటువంటి ఒక ట్యాంకర్ని, క్వాలిస్ని గుద్దుకోవడం, క్వాలిస్ ఉన్న 7 చనిపోవడం, బస్సులో ఉన్న 6 చనిపోవడం. మన జిల్లాకు చెందిన సింధూజ 6 మంత్స్ క్రితం పెళ్ళయింది, ఆవిడ చనిపోయింది. సో మొత్తం 13 మంది. మరి తర్వాత 3 రోజుల క్రితమే, తర్వాత చెంజర్లో హుజురాబాద్ ఒక డ్రైవరు, మరి పేపర్ కథనము పోలీసు వారి కథనం ప్రకారము డ్రైవర్ గారు ఒక బైక్ని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మధ్యకు రావడము, ఎదురుగా వచ్చే లారీ కూడా ఓవర్టేసే క్రమంలో అతను మధ్యకు రావడం, రెండు కూడా గుద్దుకునే టైంలో మన డ్రైవర్ గారు సాధ్యమైనంత వరకు లిఫ్ట్ రావడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇంచుమించు లారీ ఇలా వస్తుంటే బస్సు ఇట్లా పెట్టుకున్నాడు. లారీ బస్సు వెనుక 3rd సీట్, డ్రైవర్ 3 సీట్ ఇట్లా కోసుకుంటూ వెళ్ళిపోయింది.
తద్వారా ఏడుగు చనిపోయారు, 25 మంది దెబ్బలు తగిలాయి. ఎంత డ్యామేజ్ గట్టిగా అయిందంటే 2 శవాలకి తలకాయలు లేవు, తలకాయలు. ఒకదానికైతే ఈ మొహాన్ని మొత్తం ఎవరో కత్తితోటి కొట్టేసినట్టు, కచ్చిపిచ్చ కచ్చిపిచ్చ కొట్టేసినట్టు ఉంది. అండ్ కొంతము ఒకరిది మెదడు బయట పడిపోయింది. భార్యను కోల్పోయిన భర్త, 6 లక్షలు పెళ్ళైన ఆవిడకి వాళ్ళ భర్త చనిపోయాడు, ఇంకొక ఆవిడ కోమాలో ఉంది. ఇలా సుమారుగా అంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్. ఆ తర్వాత 2 రోజులకి సోషల్ మీడియాలో ఏమొచ్చింది, సెల్ ఫోన్ ఉంది అందరి దగ్గర, ఉంటుంది సెల్ ఫోన్. కొత్తగా ఏముంది, అట్లా ఏం చేసింది సెల్ ఫోన్లో చాటింగ్? మరి నాకు తెలుసు, నాకు తెలీదు ఎవరు డ్రైవింగ్ అని ట్రైనింగ్ ఇచ్చాడు. సో తద్వారా యావత్ సమాజము ఆర్టీసీ అంటే, ఆర్టీసీ డ్రైవర్ అంటే, అసలు ప్రయాణికుల ప్రాణాలంటే డ్రైవర్లకు నిర్లక్ష్యం ఉన్నట్టు అనేసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీ అందరూ తెలుసో లేదో కానీ ఈ సంస్థ వయస్సు 86 సంవత్సరాలు. 1932 జనవరి 10 నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇది పుట్టింది. ఈ క్రమంలో ఈ 86 సంవత్సరాల్లో మనం సంపాదించిన అతిపెద్ద ఆస్తి ఏంటంటే ప్రయాణికుల భరోసా, నమ్మకం. ఏమిట నమ్మకం? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితము. పక్కన నిలబడితే గమనిస్తే కొంతమంది కొత్త ప్రయాణికులు వస్తారు, ప్రయాణికులు వచ్చి ఏమంటారు, అవి బండి కరెంటు పోద్దా, పోదా, టికెట్ ఎంత, ఎంత, ఎక్స్ప్రెస్ బస్సు ఉంటుందా, పల్లెవీరు ఉంటుందా, లాస్ట్ బస్సు ఎప్పుడు, ఫస్ట్ బస్సు ఎప్పుడు, గంగాధర్ కాస్ట్లో అవుతా కదా కదా, రైట్, ఇది రిజర్వేషన్ ఉందా లేదా, ఈ ప్రశ్నలతో తప్పించి ఏమండి ఈ డ్రైవర్ గారు ఈ బస్ డ్రైవర్ అయినా, అవునండి నన్ను చూస్తూ ఉంటే ఈ డ్రైవర్ గారు మీద నా నమ్మకం కలగట్లేదు, నేను ఈ బస్సు ఎక్కితే ప్రాణాలతోటి సురక్షితంగా అక్కడ చేరుతారా అని ఎవరు అడిగారా? ఎందుకంటే 86 సంవత్సరాల నుంచి మన ప్రజలకు ఇస్తున్నది నమ్మకం, భరోసా ఏంటి, ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షిత. డిస్కౌంట్ ఆఫర్లు డ్రైవర్ గారు చాటింగ్ చేయడం మన మీద ఉన్న భరోసా చెడ్డ పేరు వచ్చేసింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇక ఎంత మాత్రము సురక్షితం కాదు అనేసి. మనకున్న వ్యాపారం ఏంటి, ప్రయాణికుల్ని ఇక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్ళాం. మనము ఉల్లిగడ్డలు, టమాటాలు, బియ్యం బస్తాలు, సిమెంట్ బస్తాలు ఇలాంటివి మనం తీసుకెళ్ళట్లేదు. అంటే ఈరోజు సిమెంట్లో ఉంటుంది, రేపు ఇసుకలో ఉంటుంది, ఎల్లుండి ఇంకల్లో ఉంటుంది ఉంటుంది. మనం ఎవరు పట్టుకెళ్ళాలి, ప్రయాణికులు పట్టుకెళ్ళాలి. ఇప్పుడున్న ఆకు పెంచేకి, ఇప్పుడున్న ప్రయాణికులతోటే మనం నష్టపోతున్నాం కదా. ఇంకా ఈ పైపెచ్చు ఇలాంటి ప్రమాదాలతో మనం కనుక ఇంకా బస్సు ఆపరేట్ చేస్తే ఎక్కే వాళ్ళు ఏమవుతారు, తగ్గిపోతారా? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఛాయ్ కొట్టు ఉంటుంది, ఛాయ్ కొట్టు, వాళ్ళ కుటుంబము వాళ్ళ మీద ఆధారపడి లేదు అని చెప్పిన ఉన్నారా, నీకు ఇవ్వలేరా? ఎవరగారు మీ మీద మీ కుటుంబము ఆధారపడి ఉందా లేదా? ఉందేదా? డ్యూటీ దిగిన తర్వాత నువ్వు ఇంటికి వస్తావని నమ్మిక వాళ్ళకు ఉండరు కదా. మరి అలాగే మీ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు కూడా మా ఆయన, మా కొడుకు, మా తమ్ముడు, మా బావ, మా అన్న, మా చెల్లి, మా కూతురు బస్సులో ఎక్కి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనేసి భరోసా ఉండరు కదా. ఉండాలనుకూడదా? రైట్ కదా. నాకు తెలిసి కొంతమంది ఇష్టంతో డ్రైవర్ డ్యూటీకి వచ్చారు, కొంతమంది వేరే ఉద్యోగంలోకి వచ్చారు, కొంతమంది చదువు లేక వచ్చారు. సో ఇప్పుడు ఎవరన్నా ఈ డ్రైవర్ వృత్తి, ఈ డ్రైవర్ డ్యూటీ దాని వృత్తి మంచిది కాదు, చెడ్డ, నాకు బొమ్మ నుంచి రాదు కానీ ఇది రావడానికి కూడా చక్కర చక్కర. సెంటర్లో ఎవరున్నారు, డ్రైవర్,
ఓకే, నీ మీద ఆధారపడింది ఏంటి? కుటుంబం. తలాకి ఎవరున్నారు? నీ మీద మీ కుటుంబం ఉన్నారు. ప్రయాణి యాక్చువల్ రివర్స్, మనము మన కుటుంబము ప్రయాణికుల పైన ఆధారపడుతున్నాం. ఎందుకంటే ప్రయాణికులు ఇచ్చే 7 రూపాయలు 9 రూపాయలే మన జీతం వస్తుంది. మన జీతంతో మన కుటుంబాన్ని పోషిస్తున్నాం. రైట్, ప్రయాణికులు కుటుంబం. ఓకే, ఈ అంశాలు ఎంత చెప్తారు? ప్రగతి చక్రం, టిఎస్ఆర్టీసీ. సో ఈ ప్రగతి చక్రం అనేది ఎప్పుడు నడుస్తూ ఉండాలి, ఎక్కడ ఆపకూడదు, అది ఎవరు నడపాలి? సో ఇప్పుడు ఈ ఈ యాక్సిడెంట్లు వీటి మీద జరిగిన సంఘటనలు కనుక మనం సమీక్షించుకుంటే మనం ప్రమాదాల్ని నివారించ. సపోజ్ మీ జడ్జిమెంట్, నేను పోతాను రా బాయ్, నన్ను ఓటీ చేయి, ఇల్లు కట్ట మోసరాడు, నీ దారి లేదు కదా, లేదు జంక్షన్ ఉంది, ఎల్లో కలర్ వచ్చింది, ఎల్లో ఇప్పుడు పడింది కదా, నేను వెళ్ళిపోతాను అని నువ్వు ఏం చేస్తావు? స్పీడ్గా వెళ్ళిపోతావు. ఎవడో అడ్డంకి వస్తాడు లెఫ్ట్ సైడ్ నుంచి, లెఫ్ట్ నుంచి అడ్డంకి వచ్చాడు, బ్రేక్ కొడదామని ఇలా గట్టిగా బ్రేక్ కొడతావు. నువ్వేమనుకుంటావు? బండి ఆగిపోయింది అనుకుంటావు. కానీ అక్కడ ఏమవుతుంది? బండి పోయి ఎవడుకో కొట్టేసి ఉంటుంది. ఎట్లయింది? నువ్వు అనుకున్న డ్రైవరు, నువ్వు బ్రేక్ అప్లై చేసినావు, కానీ యాక్సిడెంట్ అయింది. ఏమైంది? ఏమంటది? ఏమంటది? నువ్వు బ్రేక్ కొట్టావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కాలు వెళ్ళి యాక్సిడెంట్ పడింది, ఉన్న స్పీడ్ పెరిగింది, బండి యాక్సిడెంట్ అయింది. 100కి 90% యాక్సిడెంట్లు, సార్ నేను బ్రేక్ వేసాను సార్, ఆయన యాక్సిడెంట్ అయిపోయిన డ్రైవర్లు అంటూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఆశిస్తారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఆశిస్తారు కదా. సార్ నేను మాత్రం వాడు ముందు పోతుంటే వాడు సడన్ బ్రేక్ వేసిండు, నేను బ్రేక్ వేసిన, కానీ మీకు యాక్సిడెంట్ అయిపోయింది. రహస్యం ఏంటి? బ్రేక్ కొడదామనుకుని బ్రేక్ కొడదామనుకున్నావు, కానీ నీ హైబత్లో నీ టెన్షన్లో బ్రేక్ చేసి నువ్వు తెలియకుండానే యాక్సిడెంట్ నొక్కున్నావు, బండి యాక్సిడెంట్. ఇవన్నీ కూడా నేను డ్రైవర్ని, నేను సురక్షితమైన డ్రైవింగ్ చేయాలి, నా మీద నా కుటుంబం ఆధారపడింది, నా మీద ఒక 60 మంది ఆధారపడున్నారు, వాళ్ళ ప్రాణం పోయిన నా ప్రాణం ఒకటే అని మీరు భావిస్తే యాక్సిడెంట్. ఇందులో తండ్రి వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా ఏమొచ్చినా నువ్వు అడ్డంపడి వాళ్ళకి నువ్వు సేవ్ చేస్తావు కదా, అవునా కదా? ఆ ఏదైతే తండ్రి బాధ్యత నీకు ఉన్నాయో, డ్రైవర్గా కూడా నీకున్న బాధ్యత అది. రక్షకుడివి, సంరక్షకుడివి,